హలో వెల్కమ్ టు మిర్ర టీవీ నేను మీ జర్నలిస్ట్ విజయారెడ్డి హుజూరాబాద్ వేదికగా మొత్తము దళిత బంధు ఇష్యూ నడుస్తుంది నిజంగా దళిత బంధు ఇష్యూల వల్ల దళితులకు మేలు జరుగుతుందా ముఖ్యమంత్రి దళితులకు మాట ఇచ్చినట్టుగా నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇంతకు ముందున్న హామీలనే నెరవేర్చిన కానీ కేసీఆర్ మాటలు చూస్తుంటే మాత్రము ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయి రైతు బంధు విషయంలో అట్లనే అన్నారు ప్రతి విషయంలోనూ కూడా మమ్మల్ని కించపరిచే విషయము మమ్మల్ని మా మీద నమ్మకం లేకుండానే ప్రవర్తించారు కానీ మేము ప్రతిదీ కూడా చాలా మంచిగా చక్కగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నాం ప్రజలంతా కూడా చాలా బాగున్నారు అనవసర రాద్ధాంతం మాత్రం ప్రతిపక్షాలు చేస్తున్నాయని చాలా ఘాటుగా విమర్శనాస్త్రాలు విసురుతున్నారు సో దీనిపైన ఏమంటారు అనేది మనతో కాంగ్రెస్ మోస్ట్ సీనియర్ లీడర్ సంబాని చంద్రశేఖర్ గారు రీసెంట్గా ఆయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కూడా అయ్యారు సార్ నమస్తే సార్ ముందుగా కంగ్రాచులేషన్స్ సార్ యా మీతో ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సీనియర్ లీడర్ని నేను ఇంటర్వ్యూ చేస్తుందిగా సార్ ముందుగా మాట్లాడుకున్న అంశం వచ్చి దళిత బంధు చుట్టే తిరుగుతుంది వ్యవహారం అంతా కూడా నిన్నటికి నిన్న కూడా ఆయన పెద్దిరెడ్డిని చేర్చుకునే అంశంలో చాలా ఘాటైన విమర్శలు చేశారు ప్రతిపక్షాల మీద ముఖ్యంగా ఎందుకంటే చాలా కాలము దేశంలో రాష్ట్రంలో పరిపాలన ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి తెలంగాణ ఇచ్చినప్పుడు రాదు అని గట్లనే అన్నారు రైతు బంధు విషయంలో గట్లనే అన్నారు ఇప్పుడు కూడా అట్లనే అంటారు ఇంకా మూడు పథకాలు తెస్తా మీకు దిమ్మ తిరిగిపోతుంది అనే మాటలు మాట్లాడుతున్నారు ముందుగా దళిత బంధు గురించి మీరు ఏం చెప్తారు సార్ దళిత బంధు అనేది చిత్తశుద్ధికి సంబంధించినటువంటి వ్యవహారం అది గతం నుండి కూడా ఇతని యొక్క పద్ధతి చూసినట్టయితే కేసీఆర్ గారు అతని ఏ మాట కూడా దళితులకు సంబంధించినటువంటి మాటని ఇంతవరకు నిలబెట్టుకోలేకపోయినాడు ఈ తెలంగాణ వచ్చే కొత్తలో తెలంగాణ వస్తే చాలు నాకు అది నా డ్రీమ్ తెలంగాణ రావడం నాకు ముఖ్యం సాధించడం నాకు ముఖ్యం కానీ ఏదో అధికారం గురించి నేను ఎంపర్లు ఎత్తడం లేదు ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాననే మాట ఆ రోజు చెప్పినాడు తెలంగాణ వచ్చింది వాళ్ళ పార్టీ మెజారిటీ వచ్చిన తర్వాత తను ముఖ్యమంత్రి అయినాడు దళితుడిని చేయలే ఆ మాట తప్పినాడు అదేవిధంగా ఈ దళితులు ఈ రాష్ట్రంలో దళితులందరినీ పేదరికం పోగొట్టడానికి అందరికీ మూడు ఎకరాల భూమి ఇస్తారనేది వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టాడు 7 సంవత్సరాల ఏంది నెరవేర్చలే అదేవిధంగా ఇందాకనే చిన్న చిన్న విషయాలు కూడా అంబేద్కర్ భవన్ రెనోవేషన్కు వారే అక్కడ చెప్పి భూమి పూజ చేసి ఇంతవరకు రెనోవేషన్కి నోసుకోవాలి అంబేద్కర్ భవన్ అంబేద్కర్ విగ్రహం ఎంత పెద్దది విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాయి అవి ఏర్పాటు చేయలేదు ఇప్పుడు ఆల్ ఆఫ్ షడన్ ఇప్పుడు దళితుల మీద ఏం ప్రేమ పుట్టుకొస్తుందంటే అక్కడ వాళ్ళ పార్టీ వ్యక్తి ఒక అతను ఈయనకు వ్యతిరేకమై బీజేపీలో పోయి ఆ ఎలక్షన్ అనివార్యమైంది కనుక ఆ ఎలక్షన్లో గెలుచుకోవాలనేటువంటి అభిప్రాయంతో దళిత బంధువు తెర మీదకి తీసుకొచ్చడం జరిగింది అంటే కేవలం ఈటల రాజేందర్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ దళిత బంధు అనేది తెరపైకి తెచ్చిండు కానీ ఓన్లీ హుజూరాబాద్ లోనే అతను చేయడం కూడా అంతే చేస్తున్నాడు కనుక అనుమానించాల్సి వస్తుంది కేవలం ఎన్నికల్ని గెలుచుకోవడానికే ఈ యొక్క పథకం పెట్టినారన్నప్పుడు అతను కూడా బయట అంటున్నాడు మా రాజకీయ పార్టీ రాజకీయమే చేస్తాం అనమాట రాజకీయం చేస్తాను కానీ దానివల్ల కొంత క్రెడిబిలిటీకి సంబంధించినటువంటి వ్యవహారం వస్తుంది అది డిపెండ్ ఎట్లా చేయాలండి మేము అనేది కూడా ఏంటంటే ఈ యొక్క దళిత బంధు పథకం ఎన్నికల గురించి కాకుండా రాష్ట్రం అందరికీ ప్రయోజనం చేకూరే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ మంచి జరిగే విధంగా చేస్తే సంతోషపడతాం కానీ కేవలం ఆ ఎన్నికల గురించి దృష్టిలో పెట్టుకొని చేస్తే ఎన్ని రోజులు నడిపిస్తాడనేది అది దానికి ఎలాంటి పథకాలు పెడతాడు దేనికి ఆ 10 లక్షలు ఎట్లా ఇస్తారు ఎట్లా ఖర్చు చేయిస్తారు వాళ్ళని ఎట్లా వాళ్ళ పేదరికాన్ని పోగొట్టి పైకి తీసుకొస్తారనేది ఒక ఆ గైడ్ లైన్స్ కూడా ఇంకా రాలేదు వాళ్ళకి ఫ్రేమ్ కాలేదు ఈ ఫ్రేమ్గా ఈలోపు నోటిఫికేషన్ వస్తే అంతవరకు ఉంచి తర్వాత ఏం చేస్తారు కూడా తెలియదు కానీ ఇంతవరకు ఫ్రేమ్ అయిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది వాటి మీద ఎందుకంటే నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఉన్నా మేమున్నప్పుడు ఫస్ట్ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ పెట్టాం కాంగ్రెస్ హయాంలో అందరికి ఎకరం భూమి కూడా కొనిచ్చాం ఆ రోజుల్లో అఫ్కోర్స్ అప్పుడు తక్కువ ఉన్న రేట్స్ అంటే అప్పుడున్న రేట్లో అదే రేటు ల్యాండ్ రేట్ పెరుగుతుంటుంది ఆ స్థితిగతులను బట్టి రేట్స్ మారుతుంటాయి కానీ ఆ స్కీములు చెప్పకుండా అమలు చేసిన ఎంతో ఉంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దళితుల అభ్యున్నతి గురించి సామాజిక ఆర్థిక మార్పుల గురించి ఆది నుండి కూడా కాంగ్రెస్ ముందుంది దళిత ఉద్ధరణకు ముఖ్యంగా ఇందిరాగాంధీ గారు గరీబీ హటో అనే నిర్ణయంతో ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితిని
తారుమారు చేయగలిగింది ప్రతి దళితుడు ఇయాల నేను ఇక్కడ కూర్చున్నానంటే ఆ స్థాయిలోనే కూర్చున్నాను ఒక సాధారణ దళిత కుటుంబం నుండి చిన్న బ్యాక్గ్రౌండ్ తోని ఈ స్థాయికి వచ్చామంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి పరిస్థితుల వల్లే చదువుకోగలిగాను అవేర్నెస్ వచ్చింది చైతన్యం వచ్చింది రాజకీయాలు వచ్చింది ఇవన్నీ కూడా దానికే మూలం ఒక వ్యక్తి మార్పుకి ఒక సామాజికంగా ఆర్థికంగా మార్పుకి ప్రయోజనం కావాలి స్కీమ్స్ మళ్ళీ వేస్ట్ అయితే కూడా కష్టమే వేస్ట్ అయితే కూడా కష్టమే కదా అది విధి విధానాలు తర్వాత స్కీమ్స్ ఏ విధంగా వస్తాయి ఈ 10 లక్షలు ఇచ్చి ఎట్లా ఖర్చు చేయిస్తారు ఎట్లా బాగు చేస్తారు అది కూడా క్లియర్ రావాలి బయటకి నెక్స్ట్ మెయిన్ ఏంటంటే హైదరాబాద్ ఎలక్షన్ గురించి ఇది స్కీమ్ని పెట్టడం అనేది బాగలేదు మొత్తం రాష్ట్రానికి విస్తరించే విధంగా రాష్ట్రంలో ప్రతి దళిత రాష్ట్రం మొత్తం కూడా పెడతామని ఒక మాట మాట్లాడుతుంటే మీ దళిత సామాజిక వర్గానికి చెందిన మోత్కుపల్లి నరసింహులు పార్టీలకు అతీతంగా కూడా దళిత బిడ్డలందరూ కూడా ఏకం కావాలి కేసీఆర్ని మరో అంబేద్కర్ లాగా చిత్రీకరిస్తున్నారు దీనిపైన ఏమంటారు రాజకీయ అవకాశవాదులు చాలా మంది ఉంటారు రాజకీయ అవకాశవాదులు ఉంటారు రాజకీయంగా మాట్లాడుతూ మొన్నటి వరకు ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అది అది వేరు విషయం అది అతని గురించి పెద్ద గొప్పగా చెప్పేది కాదు కానీ మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం రాష్ట్రం అంతా కూడా వర్తింపజేసే విధంగా దళితులందరినీ బాగు చేసే విధంగా స్కీమ్ తీసుకొస్తే మేము సంతోషపడతాం ఫర్ ఎగ్జాంపుల్ హౌజింగ్ స్కీమ్ ఉంది కాంగ్రెస్ హయాంలో ఆ రోజు ఏం చేశారంటే ఇందిరమ్మ ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3లో టోటల్ సాచ్యురేషన్ పాయింట్ తీసుకొచ్చాం టోటల్గా అర్హులైన ప్రతి ఇల్లు లేని ప్రతి ఒక్కడికి కూడా ఇల్లు వచ్చే విధంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి ఆ స్కీమ్ అందరికీ వర్తింపజేసింది ఆ రకంగా స్కీమ్ రావాలి అంటే 2 సంవత్సరాలు పూర్తి చేస్తావా 3 సంవత్సరాలు మొత్తం దళితులు పూర్తి చేస్తా అది రావాలి కదా బయటకు హైదరాబాద్ ఎలక్షన్ గురించి పెడితే అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది కానీ ఆయన మాటలు మాత్రం ముందు పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాదు కానీ ఇది మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాము అని చెప్తున్నారు నేను రెండు అదేనమ్మా ఇందిరమ్మ మేము స్కీములు పెట్టినప్పుడు ఇందిరమ్మ ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 అనే 3 ఇయర్స్లో 3 సంవత్సరాల్లో సాచ్యురేషన్ తీసిపోయినామంటున్నా ఆ రకంగా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు మొత్తం దళితులకు ఇదంతా విస్తరింపజేస్తామనే మాట రావాలి కదా స్పష్టత ఆ స్పష్టత రావాలి కదా అంటున్నా సో ఇప్పుడు 3 ఎకరాల భూమి ముచ్చట అనేది ప్రస్తుతానికి పక్కన పడింది ఇప్పుడు 119 స్థానాలు ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు ఇవాళ హైదరాబాద్ ఒక స్థానం పెడుతున్నావు ఎలక్షన్ గురించే పెడుతున్నావు దాంట్లో ఏరే మాట లేదు ఇంకా 118 స్థానాలకు ఎన్ని రోజులకు పూర్తి చేస్తారు మీరు ఎన్ని రోజులు ఈ స్కీమ్ తీసుకుపోతారు ఎప్పట్లో అందరికి వర్తింపజేస్తారు రాష్ట్రానికి అది క్లారిటీ రావాలి కదా అంటే రైతు బంధు చేసినాం కదా ఇది కూడా చేస్తాం ఎందుకు మీరు అట్లా డౌట్ పడుతున్నారు అని అంటున్నారు రైతు బంధు అట్లా పెట్టండి మీరు చెప్పండి అది మొత్తం దళితకి ఇస్తాం చెప్పండి అన్నమాట చెప్పండి లేదు 1 సంవత్సరం సాధ్యపడదు 2 సంవత్సరాలు మొత్తం అంటే సార్ ఇందులో ఒక మనం ఒక లాజిక్ పాయింట్ చూడొచ్చా పథకాల విషయంలో పైలట్ అవసరం లేదు ఆయన కొన్ని పైలట్ ప్రాజెక్టులు చెప్పి మోడల్ ప్రాజెక్టులు చెప్పి పక్కన తోసిన సందర్భాలు కూడా మనం చూసినాం అంటే ఇది వర్కౌట్ కాలేదనేసి ఈ ఎలక్షన్ తర్వాత ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది కదా పట్టేదారు పాస్బుక్ పుస్తకాలలో చాలా ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు అది సెట్ అయితలేదు ఇప్పుడు ఊర్లలో ఇప్పుడు సెట్ కావటం లేదు కదా అది స్కీమ్స్ ఒకటేసారి సక్సెస్ కాదు నీకు ఫస్ట్ మాట చెప్పండి ఇవాళ హైదరాబాద్కే కాదు రాష్ట్రానికి విస్తరింపజేస్తాము ఎన్ని రోజులు విస్తరింపజేస్తారు 2 సంవత్సరాలు చేస్తారా 3 సంవత్సరాలు చేస్తారా ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గం ఉన్న దళితులకు లబ్ధి జరిగే విధంగా ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చెప్పమంటున్నాను కాన్ఫిడెన్స్ బిల్డప్ కావాలి కదా హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ ఎవ్రీవన్ నేను మీ అవంతిక మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ హాయ్ దిస్ పావని గంగిరెడ్డి కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.